హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ రోజు వీడియోలో మనం వర్డ్ ప్రెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. వర్డ్ ప్రెస్ వాళ్ళు లేటెస్ట్ గా న్యూ వర్షన్ ని లాంచ్ చేశారు. ఆ న్యూ వర్షన్ ఏంటి, సో దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అదే విధంగా మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ని ప్రజెంట్ వచ్చిన న్యూ వర్షన్ కి ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నా డెమో వెబ్సైట్ సందీప్ 360 టెక్ డాట్ ఎక్స్వైజెడ్ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే నా డాష్ బోర్డ్ లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, వర్డ్ప్రెస్ 5.5 ఈజ్ అవైలబుల్, ప్లీజ్ అప్డేట్ నౌ అనేసి ఈ విధంగా నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో మీరు కూడా ఒకసారి మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అయ్యి మీకు కూడా ఇలాగ నోటిఫికేషన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా నోటిఫికేషన్ ఉంటే కనుక దీన్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసే ముందు మాత్రం మీరు తప్పనిసరిగా మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాకప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం కొత్తగా ఏవైతే అప్డేట్స్ చేస్తామో, ప్లగ్ఇన్స్ అవ్వచ్చు, థీమ్స్ అవ్వచ్చు, ఇటువంటి చేసేటప్పుడు ఏమైనా ఇంటర్నల్ కోడింగ్ ఎర్రర్స్ ఉంటే కనుక, అంటే మీరు ఏవైతే ప్లగ్ఇన్స్ యూస్ చేస్తున్నారో, థీమ్స్ యూస్ చేస్తున్నారో, ఈ కొత్త వర్షన్ సపోర్ట్ చేయకపోతే మీ వెబ్సైట్ అనేది క్రాక్ అవ్వడం జరుగుతుంది మరి. సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి కాబట్టి ముందుగా మీరు బ్యాకప్ అనేది తీసుకోవాలి. సో బ్యాకప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఏంటి, దానికి ఎటువంటి ప్లగ్ఇన్ యూస్ చేయాలనేది కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. సో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, లేదా మీరు డైరెక్ట్గా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్లో అబౌట్ పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో దీంట్లో మీరు వెబ్సైట్ బ్యాకప్ అని ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు థర్డ్ వీడియో, హౌ టు టేక్ వర్డ్ప్రెస్ బ్యాకప్ మాన్యువల్లీ తెలుగు అనేసి. సో ఈ ప్లగ్ఇన్ వచ్చేసి డబ్ల్యూపీ వివిడ్ ప్లగ్ఇన్ అండి. ఈ వీడియో చూస్తే ఎలా చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ వీడియో చూసి మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని బ్యాకప్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వన్స్ మీరు బ్యాకప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బ్యాకప్ని మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వర్డ్ప్రెస్ 5.5 అవైలబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్లీజ్ అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంపార్టెంట్, బిఫోర్ అప్డేటింగ్ ప్లీజ్ బ్యాకప్ యువర్ డేటాబేస్ అండ్ ఫైల్స్. సో వాళ్ళు కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే కనుక మీరు ఎటువంటి డేటాని లాస్ అవ్వకూడదు కాబట్టి సో బ్యాకప్ చేసుకోండి అనేసి సజెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే అప్డేట్ నౌ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ అప్డేట్ వర్షన్ ఆఫ్ వర్డ్ప్రెస్ ఈజ్ అవైలబుల్ అని మనకి ఇక్కడ రావడం జరిగిందా. సో అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ అనేది రన్ అవుతుంది, డౌన్లోడింగ్ అప్డేట్ ఫ్రమ్ అనేసి. పర్టికులర్ మన వర్డ్ప్రెస్ .org వాళ్ళు ఏవైతే కొత్తగా వర్షన్ రిలీజ్ చేశారో దానికి సంబంధించిన ఫైల్స్ అవన్నీ కూడా మన వెబ్సైట్లోకి ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇది కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది, అంటే డిపెండింగ్ ఆన్ మీరు ఏదైతే ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో వన్స్ మీరు అప్డేట్ అనేది సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత మీకు ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు స్పీడ్ సెట్ సెక్యూరిటీ వర్డ్ప్రెస్ 5.5 అని. అయితే ఈ వర్డ్ప్రెస్ 5.5లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, అంటే కొత్తగా అప్డేట్ చేసుకోవడం వల్ల మన వర్డ్ప్రెస్ వెబ్సైట్కి బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దాంట్లో ఫస్ట్ మనం చూసినట్టయితే స్పీడ్. సో మనం ఏవైతే ఆర్టికల్స్ ఇవన్నీ పెడుతున్నామో పోస్ట్ అండ్ పేజెస్ ఫీల్ ఫాస్టర్ థ్యాంక్స్ టు లేజీ లోడింగ్ ఇమేజెస్. సో మనం ఏవైతే వెబ్సైట్లో ఆర్టికల్స్ పెడుతున్నాం, అంటే మన వెబ్ పేజెస్ అనేవి ఇమేజెస్ ఉన్నా సరే టోటల్ కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవడానికి ఈ వర్షన్ అనేది వీళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇన్ వర్డ్ప్రెస్ 5.5 ఇమేజెస్ వెయిట్ టు లోడ్ అంటిల్ దే జస్ట్ అబౌట్ టు స్క్రోల్ ఇన్ టు వ్యూ. ద టెక్నికల్ టర్మ్ ఈజ్ లేజీ లోడింగ్ అని. ఈ లేజీ లోడింగ్ ఇష్యూని వాళ్ళు సాల్వ్ చేసి మన వెబ్సైట్ అనేది తొందరగా ఫాస్ట్ అవడానికి ఉపయోగపడేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెర్చ్ సే హలో యువర్ న్యూ సైట్ మ్యాప్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంతకుముందు మన సైట్ మ్యాప్స్ అనేవి నార్మల్గా మనం యూఎస్ట్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ ద్వారా కానీ లేకపోతే ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ కానీ సెర్చ్ కన్సోల్ ఇలా సబ్మిట్ చేసేవాళ్ళం. ప్రజెంట్ ఏంటంటే డీఫాల్ట్గా వర్డ్ప్రెస్ 5.5 వర్షన్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో ఇంక్లూడ్స్ అన్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ దట్ హెల్ప్ సెర్చ్ ఇంజన్ డిస్కవర్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ పేజెస్ ఫ్రమ్ ద వెరీ మినిట్ గో లైవ్ అనమాట. సో మనకి ఎప్పటికప్పుడు మన వెబ్సైట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ మనం అప్గ్రేడ్ చేస్తున్నామో వాటన్నింటినీ కూడా సెర్చ్ ఇంజన్కి డైరెక్ట్గా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ ద్వారా వీళ్ళు దీన్ని కొత్త వర్షన్లో అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే సెక్యూరిటీ. సో మన వర్డ్ప్రెస్ వెబ్సైట్కి సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సెక్యూరిటీలో మనకి ఎక్కువగా ప్రాబ్లం ఇచ్చేవి ఏంటంటే ప్లగ్ఇన్స్ అండ్ థీమ్స్. ఎందుకంటే ప్లగ్ఇన్స్ అండ్ థీమ్స్ అనేవి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తుంటాం. సో ఇలాగ ఇన్స్టాల్ చేసి యూస్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం వాటిని ఆటో అప్డేట్ చేయమన్నమాట. అంటే డైరెక్ట్గా మనం మాన్యువల్గా వాటిలోకి ఎంటర్ అయ్యి ఏమైనా అప్డేట్స్ ఉంటే చెక్ చేసుకొని చేయాలి. బట్ ఈ కొత్త వర్షన్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకునేలాగా దీన్ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది.
सो आटो अपडेट फर् प्लगइन्स एंड थीम्स. सो इत मन की सेक्यूरिटी परंग चाला उपयोगपड़ी. सो प्लगइन्स अपडेट अवतुटाई एट मालवेयर अटैक्स एट हैकर्स मन अटैक्स मन प्लगइन्स सेक्यूर का मेंटेन मन वर्डप्रेस वेबसाइट सेक्यूरिटी की इत बा उपयोगपड़ी. सो मेरे इंका इनफर्मेशन चुनौते इन चुड़ी वर्डप्रेस 5.5 फील्ड गाइड. सो दी क्ली आटोमेटिक अपडेट्स अर्थम हो. सो मन की दींट बेस्ट अडवांटेज आटो अपडेट्स अंडी. मन प्लगइन्स एंड थीम्स एमेंटे वाट आटोमेट अपडेट होता है मन मैनुअल अवसर लेकिन. सो नेक्स्ट मन वर्डप्रेस वेबसाइट चाला फास्ट लोड अंत का मन सर्च कंसोल मन साइट मैप्स सबमिटो इकड्च डायरेक्ट वर्डप्रेस वाले मन वेबसाइट उड़े साइट मैप्स अनेवे सर्च इंजन उन्ट की वाले పంపించడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు మీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ ని అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేసుకునే మాత్రం బ్యాకప్ అనేది మాత్రం తప్పకుండా తీసుకోండి. సో వన్స్ అప్గ్రేడ్ చేసిన తర్వాత మీ వెబ్‌సైట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసి చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా మెనూస్ లో గానీ లేకపోతే ఎక్కడన్నా క్రాక్ అయినట్టు గానీ ఏమన్నా ఇమేజ్ బ్రేక్ అయినట్టు గానీ ఇలా అనిపిస్తే మళ్ళీ మీరు ఏదైతే బ్యాకప్ తీసుకున్నారో ఆ బ్యాకప్ ని అప్లోడ్ చేసి రీస్టోర్ చేసుకున్నట్లయితే మీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ ఇంత ముందు ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే నేను దాన్ని అప్గ్రేడ్ చేసిన తర్వాత నా వెబ్‌సైట్ లో ఎటువంటి క్రాక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాలేదు. అదేవిధంగా మీరు ప్లగ్ఇన్స్ కానీ థీమ్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక మీరు వెంటనే వాటిని అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ని సెక్యూర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్లాసిక్ ఎడిటర్ అనే అప్డేట్ అడుగుతుంది, నేను దాన్ని అప్డేట్ చేస్తున్నాను. క్విజ్ మేకర్ అనేది కూడా అప్డేట్ అడుగుతుంది. ఇలా మీరు ఏవైతే ప్లగ్ఇన్స్ యూస్ చేస్తున్నారు లేదా ఏవైతే థీమ్స్ యూస్ చేస్తున్నారో వాటిని కూడా ఒకసారి అప్గ్రేడ్ చేసుకొని మీ వెబ్సైట్ని సెక్యూర్గా మెయింటైన్ చేసుకుంటారనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చూసారు కదా ఈ రోజు వీడియోలో మనం వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ ని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి లేటెస్ట్ వర్షన్ అనేది తెలుసుకున్నాము. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ అనేవి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.